ఫ్లెక్స్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు సోలోగా. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనన్నా అనుకుంటూ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ జిత్తు. హాయ్ స్టూడెంట్, మీరు బాగుండాలి. ఇలా ఏంటంటే ఆకాశంలో వెళ్ళేది విమానాలు, ఇలా నా కంటెంట్ ఏందో ప్రమాణాలు. జిత్తు అనే నేను పటాస్ నిర్మితమైన కామెడీ పట్ల రవి వర్షిణుల మీద విశ్వాసం చూపుతూ పటాస్ యొక్క కామెడీ విలువల్ని కాపాడుతానని, పటాస్ కింగ్ గా పర్ఫార్మర్ ఆఫ్ ద డే కొడతానని డైరెక్టర్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ అందరు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి భయ్యా, వీలైతే నవ్వండి, పంచు పేలకపోయినా నవ్వండి, ఓకేనా? అక్సలే ఒట్లేయడంలో ముందుండే వాళ్ళు నాకు తెలిసి చిన్న పోరాడు అన్న. ఒకడు కోపంగా వస్తున్నాడు అన్న, పోరాడు చూసుకోన్న. అరే బంటి, నిజం చెప్పురా, దొంగతనం చేసిన నా గోళీలు నాకు ఇచ్చేయరా? రే బంటి, దొంగతనం చేసిన నా గోళీలు నాకు ఇచ్చేయరా? రే నీ గోళీలు నీ దగ్గరనే ఉన్నాయిరా, కావాలంటే చెక్ చేసుకో. ఒక్క నిమిషం ఆగురా. అరే నా గోళీలు నా దగ్గర లేవు, మర్యాదకి ఇస్తావయ్యో. నేను ఇయ్యనంటా ఇయ్యనరా. అయితే మీ తాత మీ ఒట్టు, మీ తాత చచ్చిపోని. అస్సలు చచ్చిపోడు తెలుసా? ఎందుకు చచ్చిపోడురా? ఆల్రెడీ చచ్చిపోయిండు. అవునా, మీ తాత చచ్చిపోయినా? అయితే మీ నాన్న మీద ఒట్టురా. మా నాన్న మీద ఒట్టేస్తాడు చాలే. నువ్వు తీసుకో నీ గోళీలు, నువ్వు తీసుకో. అరే మన మా నాన్న మీద ఒట్టేసినా మా నాన్న చచ్చిపోతే ఎట్లా? అయితే ఒట్టు తీసి గట్టి మీద పెట్టేస్తారా? కాకలు మీకలు, కాకలు మీకలు, కాకి చచ్చిపోవని మీ నాన్న బతికిపోవని, కాకి చచ్చిపోని మీ నాన్న బతికిపోని. సరేగా తీసేసినావు కదా, పోతున్నా. అరే బంతి, నిజం చెప్పురా, నిజంగానే కాకి చచ్చిపోతుంది కదరా? కాకే చచ్చిపోతుందిరా? నిజంగా కాకే చచ్చిపోతుంది కదరా? కాకే చచ్చిపోతుందిరా? ఎందుకు అడుగుతున్నావురా? ఎందుకంటే మా నాన్న కూడా కాకి లెక్కన ఉంటారా? కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ ఎగ్జామ్ రాస్తుంటారన్నా, ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారో చూద్దామన్నా. ఇగో ఎగ్జామ్ రాసేటప్పుడు కాపీ కొడుతున్నాడు, కాపీ కొట్టేటప్పుడు సిచ్యువేషన్ ఇంతలోపన ఇంత పెద్ద పొట్టేసుకుని ఇంగ్లీష్ లెటర్ కాడ వచ్చిండు. అరే ఏంట్రా అది, కనబడతలేదు సార్, స్వాతి బుక్ లో మిడిల్ పేపర్ కావాలంటే చూసుకో. రే అది కాదురా, ఈ గైడ్ ఇక్కడ ఎందుకు ఉంది అని అంటున్నా. సార్ అమ్మతోడు సార్, ఆ గైడ్ నాది కాదు సార్, మాది ఎవరిదిరా సార్? కావాలంటే దాని మీద పేరు చూడు, వర్షిణి. వర్షిణిది అయితే నీ దగ్గర ఎందుకు ఉందిరా? కావాలంటే ఆ టికెట్ మీద ఏముంది సార్? జిత్తు అని ఉంది. ఆ టికెట్ మీద జిత్తు ఉన్నప్పుడు ఇది నాదైనప్పుడు అది వర్షిణి ఎందుకు కాదు సార్? అప్పుడు వర్షిణి. రే ఎందుకు రా, నన్ను కిరికిస్తున్నావురా నువ్వు? మొన్న లవ్ ప్రపోజల్ చేస్తే ఒప్పుకోలేదు కదా, అందుకే నేను నిరికిస్తున్నా. అరే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మీ నాన్నకి వెళ్ళి చెప్తా, 3 నెలల నుంచి ఎంట పడుతుంటే నాకు చెప్పావు కానీ పోయి మా నాన్నకి చెప్తావు నువ్వు. సో ఒట్లేసే ముందు కొంచెం ఆలోచించండి, ఎందుకంటే దేవుని నమ్మనోడు ఒట్లని నమ్మడు, ఒట్లని నమ్మనోడు దేవుని నమ్మడు, వీళ్ళెవరిని నమ్మనోడు వర్షిణి అయితే అస్సలు నమ్మడు. ఓకే ఇట్టుంటాను నా కంటెంట్. ఫాంటాస్టిక్, మంచి కంటెంట్. ఆ కంటెంట్ ఎలా ప్రెజెంట్ చేయాలో అలా ప్రెజెంట్ చేసావు. సూపర్ డార్లింగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే చూద్దాం ఇక ఎవరికి వస్తాం. ఆల్ ది బెస్ట్.